Hello friends, welcome to our channel. Today we are discussing about simple interest. So manam ee roju vachesi simple interest problems ela solve cheyalo chuddam. So here problem number 1, find simple interest if p equals to 1000 and r equals to 20 per annum for 4 years. So what is the simple interest? So manaki simple interest formula vachesi, sorry wait, so here simple interest equals to PTR by 100. Here P means how much? 1000. And so R T is 4 years and R which is 20 years by, so 2 zeros cancel, 4 to the 8. So here 800 is the simple interest. So this is the problem number 1. So option C is the correct answer. Here problem number 2, a sum of money at simple interest amounts to 815 in 3 years and 2 rupees 854 in 4 years. The sum is, so maniki ikkada question vachesi em antunnarante principal amount konukomantunnaru. So sum we have to find out sum. So maniki question lo vachesi a sum of money at simple interest amounts to, so 3 years ki amount vachesi entha avutundi 815 avutundi and to 854 in 4 years, 4 years ki amount entha avutundi 854 అవుతుంది. సో హియర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఇయర్కి ఎంత అవుతుంది? సో 4 మైనస్ 3, ఇది 4 ఇయర్స్కి అమౌంట్ అవుతుంది, ఇది 3 ఇయర్స్కి అమౌంట్ అవుతుంది. సో మనం 854 మైనస్ 815, సో ఎంత వస్తుంది మనకి? 39 వస్తుంది. సో 39 వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్. సో మనకి 3 ఇయర్స్కి ఎంత ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో 3 ఇయర్స్కి ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం? 39 ఇంటూ 3, సో వీ గెట్ 39 ఇంటూ 3, వీ గెట్ 117 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్. సో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ప్రిన్సిపల్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ప్రిన్సిపల్ ఫార్ములా వచ్చేసి ఏంటి? ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్. హియర్ అమౌంట్ వచ్చేసి 3 ఇయర్స్కి ఎంత? 815. అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? 3 ఇయర్స్కి 117. సో వీ గెట్ 698 ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 3, ఇఫ్ రూపీస్ 64 అకౌంట్స్ టు 83.20 ఇన్ 2 ఇయర్స్, వాట్ విల్ రూపీస్ 86 అమౌంట్స్ ఇన్ 4 ఇయర్స్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? సో మనకు క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నానంటే 64 అకౌంట్స్ టు 83.20. సో మనకి 64 అనే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 2 ఇయర్స్కి 83.20 అమౌంట్ అవుతుంది విత్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమడుగుతున్నానంటే వాట్ విల్ 86 అమౌంట్ టు ఇన్ 4 ఇయర్స్, అంటే 86 అనేది ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్. సో మనకి ఇక్కడ 86 ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం ఇక్కడ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే యూజ్ చేసామో అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ యూజ్ చేస్తే ఫర్ 4 ఇయర్స్కి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అమౌంట్ అనమాట. సో మనకి ఫస్ట్ అకార్డింగ్ టు గివెన్ డేటా ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత మనకి? 64. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 64 అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఎంత? 83.20 మైనస్ అండ్ 64. సో వీ గెట్ హౌ మచ్? 19.20. సో 19.20 ఇస్ ద ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ టైం ఎంత వచ్చేసి మనకి? టీ వచ్చేసి మనకి 2 ఇయర్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ వచ్చేసి ఆర్ ఈక్వల్స్ టు 100 × 19.20 / 64 × 2. సో ఆఫ్టర్ క్యాలిక్యులేషన్, సో మనకి రేట్ కావాలన్నాడు కాబట్టి మన పర్సంటేజ్లో చేయాలి. సో వీ గెట్ 15% అనమాట. సో దిస్ ఇస్ ద 15%. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్లో ఏమన్నాడు? 86 అమౌంట్స్ టు ఇన్ 4 ఇయర్స్ అట్ ఆ సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ యూజ్ చేసి ఈ రేట్ యూజ్ చేసి
సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సో పిటిఆర్, సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ 86 ఇంటూ టైం వచ్చేసి ఎంత మనకి, సారీ టి వచ్చేసి 4 అండ్ ఆర్ వచ్చేసి మనకి ఎంత 15% డివైడెడ్ బై హౌ మచ్ బై 100. సో వి గెట్ 51.60. సో దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ అమౌంట్. సో మనకి అమౌంట్ వచ్చేసి ఫార్ములా ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి ప్రిన్సిపల్ ఎంత యాక్చువల్గా 86 ప్లస్ 51.60, వి గెట్ 137.60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 4. If your sum of money at simple interest doubles in 6 years, it will become 4 times in. So, manaki amount under 6 years or double avutundanta. Aithe 4 times kavalante enni years time pattuddi. So, we have one formula. So, manaki oka technique undi. Technique entante, we have one formula. T1 by M minus 1 equals to T2 by N minus 1. Here, T1 means 6 years. Okay, na? M means double, so double అన్నాడు. సో టీ టూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ వచ్చేసి 4 టైమ్స్. దిస్ ఇస్ ద ఎన్, దిస్ ఇస్ ద టీ వన్ 6 ఇయర్స్, దిస్ ఇస్ ద ఎమ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టీ టూ. సో టీ వన్ వచ్చేసి మనకి ఎంత 6 ఇయర్స్, ఎమ్ మైనస్ 1 మీన్స్ డబుల్ అన్నాడు. సో 2 - 1 ఈక్వల్స్ టు టీ టూ వచ్చేసి మనకి, మనం టీ టూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ మైనస్ 1 అంటే 4 - 1. సో మనకు వచ్చేసి 6/1 అండ్ T2/3 క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ T2 వచ్చేసి మనకి 6 3 18. సో హియర్ 18 ఇయర్స్. సో మనకి ఇక్కడ 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది, 18 ఇయర్స్లో అమౌంట్ అనేది మనకి ఏమవుతుంది 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద టెక్నిక్ ఫర్ షార్ట్ కట్. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 5. The rate at which a sum becomes 4 times of itself in 15 years at simple interest will be. So, we will find out what to do here. Simple interest rate find out. So, we will find out what to do here. A sum becomes 4 times in 15 years. So, we will find out a technique. What do we do? R% is to find out. 100 into n minus 1 by T. ఓకేనా? హియర్ టీ మీన్స్ 15 ఇయర్స్, ఎన్ మీన్స్ 4 టైమ్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆర్ పర్సెంట్. సో హియర్, సో మనం ఈ వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ ఇద్దాం ఫార్ములాలో. 100 ఇంటూ n - 1 అన్నాడు. సో 4 - 1 బై టీ వచ్చేసి మనకి ఎంత 15 ఇయర్స్. సో ఏమవుతుంది, 100 ఇంటూ 3/15. సో హియర్ 3 1 3 5 15, 5 1 5 20. సో హియర్ 20%. సో 20% వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఫార్ములా అనేది చాలా టైం చాలా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ రిపీట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా, నోట్ డౌన్ అండి. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 6. ఎ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 ఇయర్స్ 6 మంత్స్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ వుడ్ ఇట్ డబుల్ ఇట్ సెల్ఫ్. సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్ నెంబర్ 4 అనుకుంటా. సో మనం ఒక ఫార్ములా యూజ్ చేసాం, ఏంటి, T1/m - 1 ఈక్వల్స్ టు T2/n - 1. సో హియర్ T1 వచ్చేసి మనకి టైం 15 ఇయర్స్ 6 మంత్స్. సో మనకి m వచ్చేసి ఎంత, m వచ్చేసి ట్రిపుల్స్ అన్నాడు కాబట్టి m ఈక్వల్స్ టు 3. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ T2 యాజ్ యూజువల్గా. సో ఎన్ వచ్చేసి మనకి డబుల్ అన్నాడు. సో ఎన్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 15.6 అన్నాడు. సో 15.6, సో మనకి ఇక్కడ ఇయర్స్లో మంత్లో ఇచ్చాడు. సో మనం దీన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే బై 12 చేయాలి. 6/12, 6 1 6 2 12. సో 15 2 30 31/2 ఇయర్స్, 31/2 ఇయర్స్ అనమాట. సో హియర్ సో T1 వచ్చేసి మనకి ఏమవుతుంది,
31 by 2 divided by m minus 1 means 3 minus 1 equals to t2 by n minus 1 and 2 minus 1. So 31 by, so here 2 2 4 outundi. So manaki t2 vachesi 31 by 4 outundi. 31 by 4 ante manaki enni years outundi? 31 by 4 ante 4 7 28. So 4 7 28 and remaining 3. So 7 years manaki 3 months outundi. 7 years 3 months, 0.3. so here, so option 3, this is the not 9, this is 3. So option B is the correct answer. So ee formula kuda manaki chaala times, yeah, ivanni ee problems vachesi manaki time taking chaala time teeskuntay. So manam form techniques use cheyadam valla takkuva time lo question solve cheyadam easy avutundi. So manaki exam lo anedi so as usual ga 7th problem, the simple interest on rupees 10 for 4 months at the rate of 3 paise per rupee per month. So manaki ikkada vachesi month ichadu, 4 months ichadu, ikkada manaki interest anedi kuda per month ki calculate chesadu. So 3 paise per month. So we have formula, what simple interest equals to PTR by 100. So here simple interest equals to P means 10 rupees and T means how much, 4 months, and R. So R vachesi maniki 3 paise per rupee per month annadu. So 3 paise ante 3 by 100. So we have to convert into rupees. So 3 by 100. So we get 1.20 is the simple interest. So option A is the correct answer. Here problem number 8. In how much time would the simple interest on a certain sum be 0.125 times the principal at 10% per annum? So here we have to assume sum vachesi manaki x and assume chesukundam. So sum equals to x and maniki ikkada according to the question we get simple interest on a certain sum be 0.125 times the principal annaru. So maniki simple interest vache em avutundi ante simple interest equals to 0.125 x. So here principal equals to x anamata and we get simple interest vachesi maniki em avutundi, so 125 by 1000 into x. So next manaku vachesi 25 cut chesam, 25 5 4 zeros and 5 1 5 8 so here we get 1 by 8 x. This is the simple interest. R vachesi manaki 10%. So we have to find out what, we have to find out time. So time vachesi manaki 100 into x by x into 8 into 10. So manaki 5 by 4 years. So 1 and 1 by 4 years avutundi. So here 1 and 1 by 4 means option D is the correct answer. So as usual, question number 9. At what rate percent per annum will the simple interest on a sum of money be 2 by 5th of the amount in 10 years? So same as 8th question. So here let the sum be x. So sum vachesi manam x ani assume chesukundam. Okay na, sum vachesi manaki x avutundi. And then simple interest vachesi manaki em avutundi ikkada, simple interest on a sum of money be 2 by 5th of the amount annadu. So 2 by 5th of x avutundi and time vachesi manaki 10 years. We have to find out rate. So rate vachesi manaki em avutundi 100 into
टू एक्स बाय एक्स इंटू फाइव इंटू टेन, सो वी गेट 4%. सो जीरो जीरो कैंसल, फाइव टू टू कैंसल, वी गेट 4% इज द आंसर. सो योर ऑप्शन ए इज द करेक्ट आंसर. सो क्वेश्चन नंबर 10, द सिंपल इंटरेस्ट ऑन ए सर्टेन सम ऑफ मनी एट द रेट ऑफ 5% फॉर एनम फॉर 8 इयर्स. सो मन की 8 इयर्स कोचे से सिंपल इंटरेस्ट एंता 840. एट व्हाट रेट ऑफ इंटरेस्ट द सेम अमाउंट ऑफ इंटरेस्ट कैन बी रिसीव्ड ऑन द सेम सम. सो ఇక్కడ మనం ఏ ఇక్కడ మనకి ఏ సమ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసామో సేమ్ సమ్ మీద రేట్ ఆఫ్ పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఆఫ్టర్ 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ కి ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సెంట్, సో ఇంట్రెస్ట్ రేట్ పర్సెంట్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 480 ఇచ్చాడు, సారీ 840. వెయిట్, सो हियर सिंपल इंटरेस्ट वे मन की 840. सो वी हैव टू फाइंड आउट व्हाट प्रिंसिपल अमाउंट मन फाइंड आउट चाहिए. सो प्रिंसिपल इक्वल्स टू 100 इंटू 840 बाय व्हाट टी आर, टी मीन्स हाउ मच 8 इयर्स एंड आर मीन्स 5%. आफ्टर कैलकुलेटिंग वी गेट 2100 इज द प्रिंसिपल अमाउंट. सो 2100 मीद, सो 2100 आफ्टर 5 इयर्स की సేమ్ అమౌంట్ అవ్వాలి. సో అది ఎంత అవ్వాలి, ఏ రేట్ పర్సెంట్ యూజ్ చేసుకోవాలి కావాలి. సో హియర్, సో రేట్ వచ్చేసి మనకి 100 ఇంటూ 840 బై 2100 ఇంటూ 5, సో 21 4 అండ్ 5 1 5 20 అండ్ 0 0 క్యాన్సల్ and we get what, 0 0 cancel, we get 8%. So according to the question manaki ikkada em anukomannadante actually ga first question first clear ga chadavandi, the simple interest on a certain sum of money at the rate of 5% per annum for 8 years is 840. manaki ikkada simple interest ichadu, principal amount find out cheyali. So manam principal entha vachindi manaki 2100 vachindi. At what rate of interest the same amount of interest can be received, can be received on the same sum after 5 years. So man a rate ite use chese 5 years ki same interest kavali, enta ravali 840 kavali. So appudu manam a percent use chese manaki after 5 years tarvata kuda interest vachese 840 avutundani adutunnanu. So this is the answer, 8%. So here option b is the correct answer.